असावेव वरोऽस्माकम् ईप्सितो जगतः पते प्रसन्नो भगवान् येषाम् अपवर्ग गुरुर्गतिः। ओ जगन्नाथ, నువ్వు మోక్షాన్ని ప్రసాదించేవాడువు, మోక్షమార్గాన్ని చూపించేవాడువు, అటువంటి నిన్ను మేము శరణ పొందాము. భగవంతుడవైన నువ్వు మాయందు ప్రసన్నుడయ్యావు, మేము కోరుకునే వరం ఇదే. నువ్వు ప్రకృతికి అతీతుడవు, నీ నుండి మేము వరాన్ని కోరుతున్నాము. నీ మహిమలను అంతము నీ మహిమలకు అంతమే లేదు, కనుకనే నిన్ను అనంతుడని కీర్తిస్తున్నాను. సులభంగా కల్పవృక్షము లభించినప్పుడు తుమ్మిద మరొక చెట్టును సేవించినట్లుగా మాకు సాక్షాత్తుగా నీ పాదపద్మాలు లభిస్తే మేము అన్యమైనటువంటిది ఎందుకు మేము కోరుకుంటాము చెప్పండి. యావత్తే మాయయా స్పృష్ట భ్రమామ ఇహ కర్మభి తావత్ భవత్ప్రసంగానాం సంగస్న్యాన్నో భవే భవే. నీ మాయతో కప్పబడిన మేము కర్మలను అనుభవిస్తూ ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నంత వరకు మాకు జన్మ జన్మలలో కూడా నీ గొప్ప భక్తులతోటి స్నేహం లభించుగాక. భగవంతునియందు ప్రేమగల భక్తులతో చేసే స్నేహము ఏ కొద్దిగానైనా కూడా స్వర్గము మోక్షముతో సమానం కావు కదా. ఇక మానవుల భోగభాగ్యాలతో తులతూగమని ప్రత్యేకించి చెప్పేలా ఎందుకు చెప్పాలనా చెప్పండి. యావత్తే మాయయా స్పృష్ట భ్రమామ ఇహ కర్మభి తావత్ భవత్ప్రసంగానాం సంగస్న్యాన్నో భవే భవే. ప్రేమగల భక్తులతో చేసే స్నేహం అంటే భగవంతుని యందు ప్రేమగల భక్తులతో చేసే స్నేహము ఏ కొద్దిగానైనా కూడా స్వర్గము మోక్షముతో సమానం కావు కదా. ఇక మానవుల భోగభాగ్యాలతో తులతూగమని ప్రత్యేకించి చెప్పాలా. భగవంతుని సత్సంగంలో పరిశుద్ధములైన భగవంతుని గాథలు గానం చేయబడతాయి కనుక సత్సంగంలో పాల్గొన్న వారికి సంసారాసక్తి తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది. అక్కడ ప్రాణుల మధ్యలో గల శత్రుత్వం కూడా తొలగిపోతుంది. సత్సంగం వల్ల మనస్సులోని భయాందోళనలు కూడా, ఏదేది భయ ఆందోళన ఉంటే అవి కూడా పూర్తిగా దూరమైపోతున్నాయి. సత్సంగంలో సంసారాసక్తిని విడిచిపెట్టినటువంటి మహాత్ములు భగవంతుని గాథలను కీర్తిస్తూ ఉంటారు. ఆ కథలలో భగవంతుడైన నారాయణుడు చక్కగా పదే పదే స్తుతించబడుతూ ఉంటాడు. ఆయనే సర్వసంగ పరిత్యాగులకు కూడా గతి. నీ భక్తులు తీర్థాలను పవిత్రం చేయాలనే కోరికతో కాలినడకతో తిరుగుతూ ఉంటారు. సంసారం వల్ల భయపడిన వాడికి వారితోటి స్నేహము రుచించకుండా ఉంటుందా చెప్పండి. ఓ భగవంతుడా, నీకు ప్రియమిత్రుడైన శివుడితో మాకు సాక్షాత్తుగా క్షణకాలం స్నేహం లభించింది. జనన మరణాలనే రోగానికి చికిత్స చేయటం చాలా కష్టమైన పని, కానీ శివుని స్నేహ ప్రభావంతో మేము సంసార రోగానికి గొప్ప వైద్యుడైన నిన్ను శరణు పొందగలిగాం. ఓ ఈశ్వర, మేము చక్కగా వేదాన్ని అధ్యయనం చేశాం. గురువులను వేదవేత్తలను పెద్దలను అన్ని కాలాల్లోనూ అనుసరించి ప్రసన్నులను చేసుకున్నాం. గొప్పవారికి మిత్రులకు సోదరులకు మాత్రమే కాకుండా సకల ప్రాణులకు కూడా దోషాన్ని ఆరోపించకుండా నమస్కరించాం. ఈ విధంగా నీటిలో నిలబడి ఆహారాన్ని ముట్టకుండా చాలా కాలం చక్కగా తపస్సు కూడా చేశాం. ఈ అన్ని సాధనల వల్ల సర్వంతర్యామివి, పరబ్రహ్మ స్వరూపుడవు అయిన నువ్వు ప్రసన్నుడవు అయ్యదువుగాక. మాకు ఇదే మా కోరిక.
స్వయంభువ మనువు స్వయంభువుడైనటువంటి బ్రహ్మదేవుడు భగవంతుడైన శివుడు మాత్రమే కాకుండా తపస్సు ఉపాసనలో పవిత్రమైన అంతఃకరణం గల ఇతరులు నీ మహిమ యొక్క తుదిని చూసేవారు కాకపోయినా తమ తమ శక్తికి తగినట్లుగా నిన్ను స్తుతిస్తున్నారు. కాబట్టే మేము కూడా నిన్ను స్తుతిస్తున్నాం. నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః. నువ్వు సర్వ ప్రాణుల్లోనూ ఆత్మ చైతన్య రూపంలో సమానంగా ఉన్నావు, శుద్ధుడిగా ఉన్నావు, సర్వంతర్యామివై ఉన్నావు, సర్వాతీతుడివై ఉన్నావు, వాసుదేవుడివై ఉన్నావు, సత్వమూర్తివి, భగవంతుడు అయినటువంటి నీకు నమస్కారం అని ప్రచేతసులు అమోఘమైన శక్తిగల శ్రీహరిని స్తుతించారు. శ్రీహరికి శరణు పొందిన వారి పట్ల ఎంతో వాత్సల్యము, ఆయన సరే అని వారి కోరికను తీర్చాడు. ఆయన దర్శనంతో వారి కనులకు ఇంకా తృప్తి కలగలేదట. వారికి శ్రీహరిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది. శ్రీహరి కనుల ముందు నుండి కదలి వెళ్ళిపోవటం వారికి ఇష్టం లేదు. అయినా కూడా ఆయన తన నివాసానికి వెళ్ళాడు. తర్వాత ప్రచేతసులు సముద్రం నుండి పైకి వచ్చి చూసేసరికి భూమి అంతా కూడా చెట్లతో నిండుగా ఆవరించబడింది. వారికి ఎటు చూసినా కూడా చెట్లే కనిపించాయి. పైగా అవి స్వర్గలోకాన్ని తాకుతూ అడ్డుకుంటున్నాయా అన్నట్లుగా చాలా ఎత్తుగా పెరిగి ఉన్నాయి. వారు ఆ చెట్లను చూసి చాలా కోపించారు. ప్రళయకాల రుద్రునిలాగా భూమిపై చెట్లు లేకుండా చేయాలనుకొని నోటి నుండి మంటలను గాలిని విడిచిపెట్టారు. అప్పుడు చెట్లన్నీ మంటల్లో గాలి కాలి బాగా బూడిదైపోతుండగా అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి వారికి మంచి మాటలు చెప్పి వారికి కోపాన్ని తగ్గించి వారి యొక్క ప్రయత్నాన్ని ఆపాడు, చెట్లను రక్షించాడు. మిగిలిన చెట్లు భయపడుతూ ఉండగా వాటికి బ్రహ్మదేవుడు అభయం ఇచ్చాడు. తర్వాత అవి ఆయన ఆజ్ఞను పాటించి తమ కుమార్తెను ప్రచేతసులకు సమర్పించాయి. త్రివిక్రమాయ నమః.